హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చివరిలో వీడియో అంతా అయిపోయాక అప్పుడే మీకు వీడియో నచ్చినట్లో ఒక చిన్న లైక్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి అండి, ఖచ్చితంగా ఈ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. నాకు మీ అందరి సపోర్ట్ చాలా అవసరము. అయితే నాకు ఇద్దరు పిల్లలని అందరికి తెలుసు, కానీ నాకు ఇద్దరు ఆడపిల్లలు. సో నాకేంటిదంటే నాకు నా ఇద్దరు పిల్లలకి సేమ్ డ్రెస్సెస్ ఉండాలి అని చెప్పేసి బాగా ఆశ అనమాట. సో ఇంకేంటిదంటే సెకండ్ బేబీ కూడా ఫీడింగ్ స్టాప్ చేశాక అప్పటి నుంచి నేను మెల్లగా శారీస్ తీసుకోవడం అప్పటి నుంచి కొంచెం స్టార్ట్ చేశాను అనమాట. అప్పటిదాకా ఫీడింగ్ కుర్తీస్ వాడేదాన్ని, ఇంకా శారీస్ కూడా అంత ఎక్కువ తీసుకునేదాన్ని కాదు. ఇంకా పాప ఎప్పుడైతే చిన్న పాప ఎప్పుడైతే ఫీడింగ్ అనేది బంద్ చేశానో అప్పటి నుంచి ఇంకా నేను డ్రెస్సెస్ కానీ మంచి మంచి డ్రెస్సెస్ తీసుకోవడం అనేది అప్పుడు స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఈ ప్రాసెస్ లో మనం లావ్ అయిపోతాము, ఒక్కొక్కసారి బక్కగా అయిపోతాము. అండ్ పిల్లలతో ఉన్నప్పుడు హెవీ హెవీ డ్రెస్సెస్ కానీ హెవీ హెవీ బ్లౌజెస్ కానీ వేసుకోవడానికి ఇష్టపడం కదా మనం కూడా. సో అందుకని చెప్పేసి నేను ఏంటంటే నాకు నా ఇద్దరు ఆడపిల్లలకు సేమ్ ఉండాలి అని చెప్పేసి డ్రెస్సెస్ ఆన్లైన్ లో చూసాను అనమాట. కొన్ని కొన్ని అకేషన్స్ కి, ఈవెంట్స్ కి, పార్టీస్ కి వెళ్ళాలంటే అవసరం ఉంటుంది కదా అని ఆన్లైన్ లో చూసాను. చాలా ఎక్కువ కాస్ట్ ఉండే. ఒక డాటర్ కి అయితేనేమో, మదర్ ప్లస్ వన్ డాటర్ అయితేనేమో ఒక 2-3 థౌసండ్ అలా ఇంకా ఎక్కువనే ఉన్నాయి. నేను చాలా తక్కువ కాస్ట్ లో చెప్తున్నాను, నా బడ్జెట్ లో ఉండే చెప్తున్నాను అనమాట. అయితే ఇంకా మదర్ విత్ 2 కిడ్స్ అనుకోండి, 2 డాటర్స్ అనుకోండి, చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట. అప్పుడు నాకు అమ్మో ఇంత మనం పెట్టలేము అని చెప్పేసి ఇంకా నేను మరీ అంత కాకపోయినా, ఇప్పుడు మినిమం నేను చూసిన లో కాస్ట్ లో నేను చూసింది 7,000-8,000 ఉందండి. 7-8,000 ఎందుకు అనవసరంగా అని చెప్పేసి నేనేంటిదంటే మనకు కావాల్సినట్టు మళ్ళీ డిజైన్స్ కూడా మనకు వాళ్ళు ఏ డిజైన్ ఇస్తే అదే పట్టుకోవాలి. నాకు స్పెషల్ గా కొన్ని డిజైన్స్ అంటే ఇష్టం అనమాట. ఇప్పుడు సపోజ్ నెక్లెస్ మోడల్ ఇలాంటి ఇష్టం అనమాట నెక్ కి అలా. సో అలా తీసుకుందాము, మనమే తీసుకొని స్టిచ్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. అంటే నాకు చెప్పాను కదండి, నేను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు మేము ఈ అల్లుకునేది అనమాట, కుట్లు ఇలాంటివన్నీ మా అమ్మ చేసేది. మా అమ్మ కూడా నేను హెల్ప్ చేసేది అప్పుడప్పుడు. అయితే మా అమ్మకు ఒకటి ఎల్లో కలర్ శారీ ఉండింది అనమాట. మేము లాస్ట్ టైం వినాయక చవితి అప్పుడు కూడా నేను వినాయక చవితి ఎలా జరిగిందని చెప్పినప్పుడు నేను ఫొటోస్ పెట్టినప్పుడు అప్పుడు నేను నా ఇద్దరు పిల్లలు ఇదే డ్రెస్ వేసుకున్నామండి. అయితే ఇది ఎల్లో కలర్ శారీ అనమాట ఫుల్. ఇది ఈ శారీ వచ్చేసి దీని మీద మేము ఇలా స్టిచ్ అయితే చేయించుకున్నామండి. స్టిచ్ చేయించుకున్నాం కదా, మేమే చేసాము, నేను మా అమ్మ తెలుస్తుంది మీకు. అంటే మేము చేసింది బయట ప్రొఫెషనల్ చేసిందో లేదో తెలిసిపోతుంది కుట్టు చూస్తే మనకు. సో ఇది మేమందరం కలిసి చేసాం, నేను మా అక్క, అప్పుడప్పుడు మా అమ్మ, మా అక్క, నేను, మా చెల్లి, అందరం కలిసి వర్క్ చేస్తే శారీ అంతా కంప్లీట్ అయింది. కాకపోతే శారీ కట్టుకోవడానికి రావట్లేదని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి మా అమ్మ వదిలేసింది. ఇంకా తర్వాత ఉండి మా అమ్మ ఇది ఎట్లా ఈ శారీ కట్టుకోవట్లేము కదమ్మా, ఇంకా నువ్వు నీ ఇద్దరు పిల్లలు కుట్టించేసుకోండి అని చెప్పేసి. అంటే లాస్ట్ ఇయరే అండి, లాస్ట్ ఇయరే ఇంకా టైలర్ దగ్గరికి వెళ్ళి ఇస్తే తను చెప్పింది అనమాట, పర్లేదు బాగానే వస్తుంది, పైన క్లాత్ మాత్రం డిఫరెంట్ వేసుకోండి అని చెప్పేసి. అంటే ఇంకా మేము తనకే చెప్పామన్నమాట, సరే ఏ కలర్ అయితే బాగుంటుంది, గ్రీన్ వేస్తే బాగుంటుందా అని అడిగితే గ్రీన్ కాదు ఎల్లోకి రెడ్ వేస్తే బాగుంటుంది అండ్ అది కూడా ప్లెయిన్ లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అన్నారనమాట. సో అప్పుడు దీని మీద మీరు ఇంకేమైనా వర్క్ ఉంటే చేసుకోండి అని చెప్పేసి అన్నారు, కానీ నాకు టైం అనేది కుదరలేదనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు. సో మొత్తానికి అయితే ఇది నాది, ఈ శారీ మీద ఇది వచ్చేసి నాకైందండి, ఇది నాకు ప్లస్ నా ఇద్దరు పిల్లలకైతే అయింది. నేను పక్కన వీడియో అయితే క్లిప్ యాడ్ చేస్తాను. నాకు మంచిగానే వచ్చిందండి ఫుల్ లెంత్, అలాగే సేమ్ ఇద్దరు పిల్లలకు కూడా వచ్చిందనమాట. ఇది పెద్ద పాప డ్రెస్, ఇంకా నేను నచ్చినట్టు ఈ మోడల్ పెట్టండి ఆ మోడల్ పెట్టండి అని చెప్తే వాళ్ళు పెడతారు. అదే ఆన్లైన్ లో అనుకోండి వాళ్ళు ఏదైతే పెడతారో అదే మనము అదే వేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా చిన్న పాపకి, నాకు, పెద్ద పాపకి, ముగ్గురికి అయితే వచ్చిందండి ఇది చిన్నపాప డ్రెస్ మొత్తానికి అయితే. ఇంకా దీనికి కింద లైనింగ్ క్లాత్ కూడా ఇంకా వాళ్ళు నార్మల్ చేస్తే బాగోదమ్మా, దీనికి ఎలివేట్ అవ్వాలంటే ఇలాంటిది మేము తీసుకొచ్చి చేస్తామని చెప్పేసి అన్నారు. మొత్తానికి దీనికి నాకు పడింది ఎంత అంటే 1100 పడిందండి. ఇప్పుడు నా డ్రెస్ కి ప్లస్ నా ఇద్దరు పిల్లల డ్రెస్ కి 1100 పడింది అనమాట. నేను బాగా గుర్తుపెట్టుకున్నాను ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ అనమాట, అందుకని బాగా గుర్తుపెట్టుకున్నా. అయితే ఎలా తీసుకున్నారంటే చిన్నపిల్లల ఇద్దరి కుట్టినందుకు 250-250 తీసుకున్నారండి, 500 కదా, 250-250 ఇంకా తెలిసిన వాళ్ళు కదా అని చెప్పేసి అడిగాను అనమాట. ఇది 300, నాకేమో 300 తీసుకుంది. యాక్చువల్గా అయితే 500-600 తీసుకుంటారంట, నాకు 300 తీసుకుంది. ఇది 300, ఇవి రెండు 250-250, 500, మొత్తం 800. ఇంకా లైనింగ్ క్లాత్లకు వీటి కొంచెం ఎక్కువనే ఉందనమాట, 300 ఏమో పడింది అని అనింది. సో మొత్తానికి అయితే దీనికి మొత్తం నేను పెట్టింది 1100 అండి. సో 1100 లో నాకు ఇది దేనికైనా హల్దీ ఫంక్షన్స్ కి చాలా యూజ్ అవుతుంది కదండి, అందుకని చెప్పేసి ఇంకా పర్లేదులే రీజనబుల్ కాస్ట్ లోనే వచ్చిందని ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ అనేది నాకు మంచిగా అనిపించడం వల్ల ఇంకొకటి కూడా ట్రై చేశాను అనమాట. అయితే లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి మా హస్బెండ్ ఒక డ్రెస్ అయితే తీసుకున్నారండి. నేను చెప్పాను కదా ఇక్కడ నిజాంపేటలో వైష్ణవి కలెక్షన్స్ అని ఒక షాప్ ఉంటుంది. అయితే మేము ఎప్పుడు అటు వెళ్ళినా, ఎప్పుడు నిజాంపేట వెళ్ళినా, ఎప్పుడు బయటికి వెళ్ళినా ఆ షాప్ ముందు నుంచే వెళ్తాము. అందులో డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ అనేటివి చాలా బాగున్నాయని చెప్పేసి మా హస్బెండ్కి ఎప్పుడు చెప్పేది.
అంటే ఒక 1.5 ఇయర్ బ్యాక్ మనకు గ్రూప్ వన్ ఎప్పుడు జరిగింది అప్పుడు నేను ఒకవేళ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్లియర్ అయితే నాకు ఆ డ్రెస్ కొనియండి నాకు ఆ డ్రెస్ కొనియండి అని చెప్పేసి ఎప్పుడు షాప్ లో అడిగేదాన్ని అది చూపించుకుంటా. ఇంకా మా హస్బెండ్ అయ్యో ఎందుకు అదే రెండు క్యాన్సిల్ అయ్యేసరికి నేను చాలా బాధపడిపోయా, పర్లేదులేండి మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ వన్ పెట్టినప్పుడు అప్పుడు ప్రిలిమ్స్ పాస్ అయితేనే కొనియండి, నాకు డబ్బులున్నాయి తన దగ్గర డబ్బులున్నాయి కొనిచ్చుకోవచ్చు కానీ ఎగ్జామ్ పాస్ అయితే తీసుకుంటా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అందుకని అప్పటి నుంచి నేను తీసుకోలేదు. కానీ మా హస్బెండ్ సడన్ గా నా బర్త్డే 2 డేస్ ముందు తీసుకెళ్లారు షాప్కి తీసుకెళ్లి నాకు పర్పుల్ కలర్ అంటే చాలా ఇష్టము అని చెప్పేసి ఈ లాంగ్ ఫ్రాక్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా తనే చెప్పారు మీరే తీసుకోండి ఏదైనా ఒకటి అని, అంటే నీకు పర్పుల్ ఇష్టం కదా ఈ తీసేసుకో అని చెప్పేసి అంటే తీసుకున్నాను. నాకు చాలా నచ్చింది. ఇప్పుడు ఇదైతే ట్రెండింగ్ లో ఉంది కదండి ఇలాంటి శారీస్ కూడా. అయితే ఇంకా అప్పుడు తీసుకున్నప్పుడు అనిపించింది సరే ఇట్లాంటిది నాకు ఇద్దరు డాటర్స్ ఉన్నారండి వాళ్ళకి కూడా కావాలి ఇట్లాంటిది సేమ్ ఉందా అండి అని, అంటే వాళ్ళు లేదన్నారు ఓన్లీ మేము పెద్దవాళ్ళకే ఇస్తాం అనేసరికి బాధేసింది. కానీ ఇంకా తర్వాత 2-3 డేస్ తర్వాత నేను నార్మల్ షాప్స్ లో అలా చూస్తే నాకు సేమ్ ఇలాంటి శారీ కనిపించింది, సేమ్ ఇలాంటి శారీ కాకపోతే ఇక్కడ ఇది ఇలా లేదనమాట, ఇది లేదు కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది కానీ మొత్తం సేమ్, అసలు ఇంకా మొత్తం సేమ్ దొరికేసరికి నేను చాలా షాక్ అయ్యా అనమాట. ఇంకా అప్పుడు ఏం చేశాను తీసుకున్నాను, తీసుకుని ఇంకా ఇద్దరు పిల్లలకి స్టిచ్ చేయమని మా ఊర్లోనే ఇచ్చేసి వచ్చాను అనమాట. సో ఇది వచ్చేసి పెద్ద పాపది, ఇంకా నేను చెప్పాను అనమాట పెద్ద పాపకి కొంచెం ఇట్లా నెక్లెస్ మోడల్ పెట్టండి డిజైన్ అని చెప్పేసి బుట్ట చేతులు ఇట్లా పెట్టండి అని, అంటే తను ఇలా కుట్టించింది అనమాట, చాలా బాగా కుట్టింది ఆంటీ. సో ఇది చెప్పాను కదండి ఆ బార్డర్ వచ్చేసి ఈ పైన ఈ బార్డర్ ఉంది కదా ఇది దీనికి రాలేదు కాబట్టి ఇంకా నార్మల్ గానే కుట్టేసింది అనమాట. సేమ్ అండి యాజ్ ఇట్ ఈస్ నా డ్రెస్ ఈ డ్రెస్. నేను ఒకసారి నా బర్త్డే రోజు లైవ్ లో కూడా వచ్చాను కాబట్టి చూడండి డ్రెస్ వేర్ చేసింది. సో ఇది సేమ్ శారీ, సేమ్ శారీ దొరికింది. మేబీ ఇలాంటిది కూడా బయట శారీస్ దొరికాయి కానీ నేను అది తీసుకుని స్టిచ్ అయిపోయి అట్లేం ఆలోచన లేకుండే సడన్ గా మా హస్బెండ్ ఇది తీసుకున్నారు ఇంకా వేరే శారీ తీసుకున్నాను ఇవి రెండు అలా అయిపోయాయి అనమాట. సో ఇది కూడా చూడండి సేమ్ కాకపోతే ఇక్కడ బార్డర్ అనేది కొంచెం దీనికి ఇక్కడ ఇలా ఇచ్చారనమాట ఈ శారీకి. ఇది ప్లస్ నేను దీంట్లో ఇంకొకటి ఎక్స్ట్రా క్లాత్ ఏమొచ్చిందంటే ఈ చీర కొంగు అంటారు కదండి ఆ కొంగుకు వేరేలా వచ్చింది అనమాట. దాన్ని నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను చిన్న పాపకి మా చెల్లి వాళ్ళ పాపకి స్టిచ్ చేపిద్దాం అనుకున్నాను కానీ అది సెట్ అవ్వదు అని చెప్పేసి అనేసరికి ఇంకా నేను దాన్ని బ్లౌజ్ గా స్టిచ్ చేయించుకున్నాను. అది నేను మన సెకండ్ ఛానల్లో అది కూడా వేర్ చేసి చూపించాను అనమాట, నా పెయింటింగ్ శారీ మీద ఆ బ్లౌజ్ మ్యాచ్ చేసి తీసాను అనమాట ఆ రోజు వీడియో. సో మొత్తానికి అయితే ఇవ్వండి నా మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్. అయితే ఇప్పుడు మీరు దీనికి ఎంత అని మీరు అడగచ్చు. అయితే ఇక్కడ ఏంటిదంటే ఇది నేను తీసుకున్న డ్రెస్, ఇది నేను ఇది కొనుక్కున్న డ్రెస్ షాప్ లో, కాకపోతే దీనికి ఏంటిదంటే ఇది శారీ తీసుకొని ఇది స్టిచ్ చేయించాను. సో దీనికి వచ్చిన కాస్ట్ ఎంత అంటే ఇది 1200 పడిందండి, నాకు 1200 పడింది. అండ్ సైజ్ చేయించుకున్నాను, సైజ్ చేయించుకున్నందుకు 50 రూపీస్ ఏమో తీసుకున్నారు, సరే 1200 వేసేయండి. ఇది వచ్చేసి 1200. ఇంకా ఈ శారీ వచ్చేసి చెప్తే నమ్మరు, ఈ శారీ వచ్చేసి 450 అనమాట, 500 ఏమో అన్నారు తెలిసిన షాపే. సో ఇంకా 450 ఇచ్చారు, ఈ శారీ 450 సేమ్, 450 ప్లస్ 250 500 ప్లస్ 450 950 ఇక్కడ ఒక 50 950 1000, ఇది వచ్చేసి 1200 2200 ప్లస్ లైనింగ్ క్లాత్ అంతా కలిపి ఒక 200, మొత్తానికి అయితే 1500 లో అయిపోయిందండి. నాకు వచ్చేసి ఈ ఫస్ట్ డ్రెస్ ఈ యెల్లో కలర్ ఇది ఉంది కదండి ఇది వచ్చేసి నాకు 1100 పడింది, ఎందుకంటే మూడు ఒకటే సారీ కాబట్టి. ఇది వచ్చేసి నాకు 1500 లో అయిపోయింది అనమాట, ఇది ఇవి రెండు. సో మొత్తానికైతే ఇవి నాది మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ యొక్క కలెక్షన్ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఏది నచ్చింది రెండిట్లలో అని చెప్పేసి అండ్ సపోర్ట్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకొక విషయము, ఇవి రెండు కాకుండా ఇంకొకటి కూడా నేను తీసుకున్నానండి, అది నేను స్పెషల్గా క్లాత్ తీసుకొని దగ్గరుండి కుట్టించాను. నాకు తెలిసి అది చాలా అంటే చాలా కాస్ట్ అనమాట, ఈ రెండింటికంటే డబల్ పెట్టి తీసుకున్నాను అనమాట. కానీ స్టిచ్చింగ్ దగ్గర చాలా అంటే చాలా ప్రాబ్లం అయింది, అది ఇంకా తీసుకోలేదు అంటే ఇంకా వేసుకోలేదు అది ఒకసారి కూడా. ఖచ్చితంగా నేను కమింగ్ వీడియోలో అయితే ఒకసారి చూపిస్తానండి. సో దానికి నేను డిజిటల్ ప్రింట్ తోటి ఉన్న దుపట్టా తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. మా ఊళ్ళో డిజిటల్ ప్రింట్ ఉన్న దుపట్టా వచ్చేసి 450 చెప్పారు, ఓ నైనా 450 ఎందుకని చెప్పేసి దానికి అయితే తీసుకోలేదు. ఇంకా ఆన్లైన్ లో ఏదైనా ఆఫర్లో ఏమైనా తక్కువకుంటే తీసుకుందామని చెప్పేసి అయితే ఇప్పటివరకు వెయిట్ చేస్తున్నా. వన్స్ అది తీసుకున్నా తీసుకోకపోయినా ఖచ్చితంగా అది కూడా నేను చూపిస్తానండి. అంటే మనము దీన్ని బట్టి ఏమర్థమైంది, ఆన్లైన్ లో తీసుకునే దానికంటే ఒకవేళ 2 kids ఉన్న మదర్స్ అందరు ఏంటంటే 2 daughters ఉన్న మదర్స్ అందరూ ఒక శారీ తీసుకుని ఇట్లా స్టిచ్ చేయించుకుంటే ఈజీగా ఉంటుంది. నేను ఈ శారీ ఎందుకు స్టిచ్ చేయించుకున్నానంటే ఇట్లా మరి పెద్ద పెద్ద ఫంక్షన్స్కి మరి పెద్ద వేసుకొని డే అంతా వేర్ చేయలేం కదండి, అయినా అట్లాంటి హెవీ హెవీ తీసుకున్నా కూడా మా అంటే 2-3 సార్లు వేసుకుంటాం అంతే. పెద్ద పెద్ద అకేషన్స్ లో వేసుకుంటాం, మళ్ళీ నార్మల్గా 1-2 సార్లు వేసుకుంటాము. హెవీ హెవీ ఉన్నాయి ఏంటి అంటే
నార్మల్ గా కూడా వేర్ చేయలేము మనము. అందుకని చెప్పేసి ఇట్లా తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఫంక్షన్ లో టూ త్రీ టైమ్స్ అట్లా ఫంక్షన్ వేసుకున్న తర్వాత కూడా ఇవి రెగ్యులర్ వేర్ కింద కూడా పనిచేస్తాయి కదా. అందుకని చెప్పేసి చాలా తక్కువ బడ్జెట్ లో తీసుకున్నాను అనమాట. ఇవి మరీ అంత హెవీ హెవీ పెట్టడం నాకు అస్సలు ఇష్టం ఉండదండి. అవి పెట్టుకున్నా మనము మా అంటే రెండు మూడు సార్లు కట్టుకుంటాం, ప్రతిసారి దాన్నే కట్టుకోలేము. మళ్ళీ అట్లాంటి వాటిని మనము రెగ్యులర్ వేర్ గా కూడా మనము వాడుకోవడానికి అంత కంఫర్ట్ ఉండదు కదా. సో అదనమాట, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే అండి, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ అండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఛానల్ని. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసి చూడండి.